हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। इक कृष्ण की ओक भयंकरमैन कल वस्तुंदी। तन कडुपुलोनि बिड्डलु चनिपोयिनट्टु, तनकि अबार्षनैनट्टु, యాక్సిడెంట్ జరిగినట్టు, తరువాత పుట్టినింటిలోను మెట్టినింటిలోను తనకి స్థానం లేక నడి రోడ్డు మీద తను నిలబడినట్టు తనకి కలగంటుంది। ఇక వెంటనే ఏడుస్తూ ఉంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది। కృష్ణయ్య, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, నా కడుపులో బిడ్డలు గాని లేకపోతే అబార్షన్ జరిగితే నా పరిస్థితి ఇంతే, అలాగని చెప్పి బిడ్డని కన్నా కూడా నా బిడ్డని తీసుకొని నన్ను నడి రోడ్డు మీదకి పంపించేస్తారు మనోగారు। ఇదైతే నాకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, పట్టపగలు వచ్చిన కల నిజమవుతుందని అంటారు। కాబట్టి నేను నా బిడ్డని దూరం చేసుకోలేను, నా బిడ్డ నాకు కావాలి। ఈ సమాజంలో ఒంటరిదానిగా నేను బ్రతకలేను, ఎవరి కోసమే నేను బ్రతకాలి ఒంటరిగా, ఎవరి కోసం నేను బ్రతకలేను, నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతాను, నా బిడ్డని ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను। ఆయన నాతో చాలాసార్లు అన్నారు, నీ బిడ్డ నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ వల్లే నిన్ను నేను భరిస్తున్నాను, బిడ్డ పుట్టిన మరుక్షణం ఈ ఇంట్లో నువ్వు ఉండొద్దు అని ఆయన అన్నారు। కాబట్టి ఇక నా బిడ్డని ఆయనకి నేను ఇవ్వలేను, అలాగని ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది। ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మన మహేశ్వరి ఏడుస్తూ ఉంటుంది, నా కొడుకు కోడలు దగ్గరవుతారు, ఒక్కటవుతారు, ప్రేమగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు నేను లేకపోతేనని, అన్ని రోజులు ఎంతో కష్టమైనా నేను వీళ్ళ మధ్యలోకి రాలేదు, వేరే ఇంట్లోనే ఉన్నాను, కానీ వీళ్ళ జీవితాలు ఇలా తగలడతాయి అని తెలిస్తే శాశ్వతంగా నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు, ఇది చూడడానికేనా ఇంకా ఇంటికి నేను వచ్చింది, నిజంగా ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి చిన్న దెబ్బై తగిలింది, ప్రాణం పోయినా బాగుండేది, నా కొడుకు కోడలు జీవితమే బాగోలేకపోతే ఇక నేను బాగుండి ఏంటి ఫలితం అని ఏడుస్తూ ఉంటుంది। ఇంతలోపు అక్కడికి మా లీలావతి వస్తుంది, ఏంటి ఏంటి మహేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, మన గురించే కదా నీ బాధంతా, కృష్ణ గురించే కదా నీ బాధంతా, ఏమీ కాదులే, ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలు పడ్డవాళ్ళు, బిడ్డలు పుట్టాక ఒక్కటిగా కలిసిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి, అన్నీ తెలిసిన నువ్వే ఇలా అయిపోతాయి ఎలా చెప్పు, గుండె ధైర్యం తెచ్చుకో, ఏదైనా మన మంచికే అని ఎప్పుడు అంటుంటావు కదా, ఇది కూడా మన మంచికే అనుకో మహేశ్వరి, అన్నీ తెలిసిందానివి నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు, నాకంటే చిన్నదానివి అయినా నాకంటే ఎక్కువ అనుభవం నీకే తెలుసు, అలాంటి నీకు నేను చెప్పడం ఏమైనా బాగుందా అని అంటుంది। అది కాదక్క, అయినా నా కొడుకు జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదు, కృష్ణ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, అలాంటి కృష్ణ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు, పైగా తను గర్భవతి, నెలలు నిండుతున్న గర్భవతి, రేపో మాపో తను డెలివరీ అవుతుంది, ఆ పుట్టబోయే బిడ్డకి నేను ఏం సమాధానం చెప్పాలి, నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మ నాన్న విడిపోయారా, నానమ్మ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళని కలపకుండా అమ్మ నాకు ముఖ్యమే, నాన్న నాకు ముఖ్యమే, ఎందుకు వాళ్ళిద్దరిని దూరం చేసి నేను కడుపులో ఉండగానే ఎవరో ఒకరు లేకుండా నా జీవితాన్ని చేస్తావా అని వాడు నన్ను అడుగుతున్నట్టు, గుచ్చిగుచ్చి అడుగుతున్నట్టు నా మనసుకి అనిపిస్తోంది అని అంటూ ఉంటే, నిజమే మహేశ్వరి నువ్వు చెప్పింది, భార్యాభర్తలు విడిపోతారు కానీ వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలే అన్యాయం అయిపోతారు, బిడ్డలకి ఇద్దరూ కావాలి, తల్లి కావాలి, తండ్రి కావాలి, ఇద్దరి ప్రేమ కావాలి, కానీ ఏ పాపం పుణ్యం ఎరుగని ఆ పసిగుడ్డుకి ఇంత కష్టం వస్తుందని అనుకోలేదు, ఏం కాదులే మహేశ్వరి, వాళ్ళిద్దరిని మళ్ళీ మనం కలుపుదాము, బిడ్డలు పుట్టాక ఎంతోమంది కలుసుకున్నారు కదా, వీళ్ళు కూడా అలాగే కలుసుకుంటారు, నువ్వు చూస్తూ ఉండు, పాప కానీ బాబు కానీ పుట్టాక ఖచ్చితంగా మనో కృష్ణని క్షమిస్తాడు, కృష్ణ మనోకి దగ్గరవుతుంది ఆ నమ్మకం నాకుంది, నువ్వు మౌనంగా ఉండు, మనసు బాగోపోతే గుడికి వెళ్ళిరా అని సలహా ఇస్తుంది। ఇక్కడిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణ చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంది, ఇంకా ఒంటరిగా ఫైల్ తీసుకొని వెళ్ళబోతూ అత్తయ్య గారు నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని అంటుంది। ఇక వెంటనే లీలావతి, ఏంటి కృష్ణ ఒక్కదానివే వెళ్తావా హాస్పిటల్కి, అసలే నెలలు నిండుతున్నాయి, ఈ టైంలో నిన్ను ఒంటరిగా పంపించడం ఏంటి, మనో నీకు తోడుగా రాకపోతే మేమందరం లేమా, మేమందరం మనుషులం కామా, పద నేనొస్తా పద అని చెప్పి లీలావతి కృష్ణని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది।
ఇక కృష్ణని లోపలికి తీసుకువెళ్ళి చెకప్ చేస్తారు డాక్టర్. చెకప్ చేసి, కృష్ణ ఇది చాలా అద్భుతం, వండర్. నిజంగా ఇలాంటి సంఘటనలు చాలా చాలా అరుదు. నిజంగా నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, షాకింగ్గా ఉంది అని అంటుంది. ఏమైంది డాక్టర్ గారు, ఏమైనా ప్రమాదమా, నాకు ఏదైనా జరిగిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఏమీ లేదు, ఇంతకాలం నీ కడుపులో ఒక్క బిడ్డే పెరుగుతుందని అనుకున్నాం కదా, కానీ కాదు, ఇద్దరు బిడ్డలు పెరుగుతున్నారు, నీ కడుపులో ట్విన్స్ ఉన్నాయి. అసలు మాకే ఇది అర్థం కావడం లేదు, ఎప్పుడు స్కానింగ్లో ఒక్క బిడ్డే కనిపించేది, కానీ అకస్మాత్తుగా ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కనిపిస్తున్నారు. చూడు, కావాలంటే నువ్వే చూడు, ఇంతకు ముందు నీ స్కానింగ్ రిపోర్ట్స్ ఇవి, అప్పుడు ఈ ప్లేస్లో ఒక్క బిడ్డే ఉండేది, కానీ ఇదిగో ఈ రిపోర్ట్ చూడు, ఇప్పుడు నేను తీసిన ఈ రిపోర్ట్లో ఇద్దరు బిడ్డలు కనిపిస్తున్నారు, ఇదిగో చూసావా, ఇక్కడో బిడ్డ ఇక్కడో బిడ్డ అని చెప్పి స్కానింగ్ చూపిస్తుంది కృష్ణకి. అది చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఏంటి డాక్టర్ ఇది, నిజమేనా, ఇవి నా రిపోర్ట్సేనా అని అంటుంది. అయ్యో కృష్ణ, నీకంటే ఎక్కువ నేను షాకింగ్లో ఉన్నాను, కానీ ఇది నిజం, ఇదిగో రెండు హార్ట్ బీట్స్ ఉన్నాయి, లోపల సౌండ్ వినిపిస్తోందా, ఇద్దరు బిడ్డలున్నారు అని చెప్పి నిజం అని తనకి చెబుతుంది. ఇక కృష్ణ కూడా ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. నా కడుపులో ఇద్దరు బిడ్డలు ఉన్నారా కృష్ణయ్య, ఎంతకాలం నేను ఏడుస్తున్నాను కదా, నువ్వు నాకు ఈ విధంగా ఓదార్పునిస్తావని అస్సలు నేను అనుకోలేదు. ఆయన ఒక బిడ్డని తీసుకున్నా మరో బిడ్డని నా కళ్ళల్లో నా గుండెల్లో పెట్టుకొని నేను పెంచుకుంటాను, ఆ బిడ్డని చూసుకొనే నేను బ్రతుకుతాను. ఎవరైతే నన్ను చీకొట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నాను అని భ్రమపడుతున్నారో వాళ్ళ కళ్ళ ముందు నేను తల ఎత్తుకొని తిరిగేలాగా, నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతికేలాగా చూపిస్తాను. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళు బుద్ధి తెచ్చుకునేలా బ్రతుకుతాను అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనందంగా బయటకు వచ్చి లీలావతికి చెప్పాలనుకుంటుంది. లీలావతి గారు కంగ్రాట్స్ అండి అని అనగానే ఇక కృష్ణ డాక్టర్ అంటూ చేయిబట్టుకొని లోపలికి లాగుతుంది. ఏమైంది కృష్ణ అని అంటే ఇలా చెప్పద్దు అన్నట్టు సైగ చేసి నోటి మీద వేలు పెట్టుకొని చూపిస్తుంది కృష్ణ. ఇక ఏదో కృష్ణ నాకు చెబుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మాట చెప్పకపోవడమే మంచిది అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి, కృష్ణ ఈ వార్త మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పాలి కదా, అందుకనే నేను చెబుతున్నాను. నీ కడుపులో ట్విన్స్ ఉన్నారు అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటే, వద్దు డాక్టర్ వద్దు అని చెప్పి డాక్టర్ చేయి పట్టుకొని బోరున ఏడుస్తుంది కృష్ణ. ఏంటి కృష్ణ, ఏంటి ఏడుస్తున్నావు, ఇంకా నీ కష్టాలు పోలేదా, అప్పుడు మీ అత్తగారు లేనప్పుడు ఎంతో ఏడ్చావు, కుమిల్లిపోయావు రోజు కూడా. అంతకుముందు నీ భర్త చేసిన పనికి బిడ్డని ఉంచాలా ఉంచకూడదా అని ప్రతిరోజు నరక యాతన అనుభవిస్తూ ఎంతో బాధపడ్డావు, అవన్నీ గట్టెక్కి ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకుంటే ఇప్పుడేంటి ఇలా ఏడుస్తున్నావు, ఏమైంది కృష్ణ అని అంటే, డాక్టర్ మీకు ఒక నిజం చెప్తాను, మీరు ఎప్పటికీ ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు అని అంటే, చెప్పు కృష్ణ, అయినా నీ గురించి నాకు మొదటి నుండి తెలుసు, నువ్వు అందరిలాగా కాదు, అలాంటి నీ విషయంలో నీకు మాట ఇచ్చి నేను తప్పను, అదేంటో చెప్పు అని అంటుంది. డాక్టర్ గారు నా కడుపులో ట్విన్స్ ఉన్నారు అన్న విషయం మీరు బయటకి చెప్పద్దు, ఒక్క బిడ్డే అని చెప్పండి, ఎందుకంటే నాకు ఆయనకి విడాకులు అయిపోయాయి అని అంటుంది. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అవుతుంది. విడాకులు అయిపోవడం ఏంటి కృష్ణ, మరి ఆ బిడ్డకి పుట్ట తల్లిదండ్రిగా మీరు ఉండాలి కదా అని అంటే, ఆ తాపత్రయం నాకు కూడా ఉంది కానీ ఆయనలో లేదు, నా బిడ్డ మాత్రమే ఆయనకి కావాలి, భార్యగా నేను అక్కర్లేదు అని చెప్పగానే ఇక డాక్టర్ గారు బాధపడతారు. ఏంటి కృష్ణ, ఆయన ఇంత దూరం తెచ్చుకోవడం ఏంటి, పైగా ఈ సమయంలో విడాకులు అవి ఇవి అంటూ ఎందుకు ఇంత బాధ చెప్పు అని అంటుంది. అంత నా తలరాత డాక్టర్ అది, మీరు మాత్రం ఒకే బిడ్డ అని చెప్పండి, ఒక బిడ్డ నా కడుపులో ఉందని మాత్రమే చెప్పండి, ఒక బిడ్డని పుట్టగానే ఇక్కడే వదిలేసి మరో బిడ్డను తీసుకొని నా దారి నేను చూసుకోవాలి, కాదు కూడదు ఇద్దరు బిడ్డలు ఉన్నారు అని మా వాళ్ళతో మీరు చెప్పేస్తే ఇక నేను ప్రాణాలతో ఉండను, ఎందుకంటే వాళ్ళు నా బిడ్డల్ని వదలరు, వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు, ఒంటరిగా నేను బ్రతకలేను, ఎవరి కోసం నేను బ్రతకాలి, అందుకనే నా ప్రాణాలు అయితే నేను ఉంచుకోను, చెప్పండి నిజం చెప్పి నా ప్రాణాలు లేకుండా చేస్తారా,
మీరు ఏమీ చెప్పకుండా నన్ను నా బిడ్డల్ని కాపాడతారా చెప్పండి అని అంటే నీ మీద ఒట్టు కృష్ణ ఎప్పుడు ఈ విషయం ఎవరి దగ్గర చెప్పను అని అంటుంది ఇక కృష్ణ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది లీలావతి మహేశ్వరి మరేమీ కంగారు పడక్కర్లేదు కృష్ణకి అంతా బాగానే ఉంది డెలివరీ కూడా ఈ వారం రోజుల్లోనేనంట చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టర్ గారు అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ పెద్దమ్మ ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కృష్ణకి రాశి ఫోన్ కృష్ణకి హారిక ఫోన్ చేస్తుంది ఏంటి ఎవరు నువ్వు అని రాశిని అని హారికని అడుగుతుంది కృష్ణ నేను ఎవరినో ఏంటో అన్ని విషయాలు నేను చెప్తాను నేను చెప్పిన చోటికి నువ్వు వస్తావా అని అంటుంది లేదు నేను రాలేను అని చెప్తుంది కృష్ణ సరే అయితే నేనే ఎక్కడికి వస్తాను అని అంటుంది ఇంటికి ఎవరు నువ్వు అని అంటే నా పేరు చెప్తే నీకు కోపం పెరుగుతుంది నీకు అలా కోపం పెంచడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే నువ్వు చాలా బాధలో ఉన్నావు నా వల్ల నువ్వు ఇంకా బాధపడడం నాకు ఇష్టం లేదు కానీ ఖచ్చితంగా నిన్ను మాత్రమైతే నేను కలుస్తాను అని అంటుంది ఎవరివిడ ఎందుకు ఫోన్లో ఇలా మాట్లాడుతుంది నాతో ఎందుకు ఇలా బాధాకరంగా మాట్లాడుతుంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత హారిక మహేశ్వరి వాళ్ళ ఇంటికి వస్తుంది తనని చూసి అందరూ షాక్ అవుతారు ఏంటమ్మా హారిక ఈ టైంలో నువ్వు అని అంటే అది ఆంటీ మొన్న వినాయక చవితికి వట్టి చేతులతో వచ్చాను గర్భవతుల ఇంటికి చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో రాకూడదు కదా అందుకనే ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను ఆ రోజు తీసుకురాలేదు ఎందుకో నాకు గిల్టీగా అనిపించింది అందుకనే ఇప్పుడు తీసుకొచ్చాను కృష్ణ ఎక్కడా అని అనడంతో ఆ రూమ్లో ఉందమ్మా వెళ్ళు అని హారికని పంపిస్తారు ఇక హారికని చూడగానే కృష్ణ కోపంతో లేస్తుంది నిలబడుతుంది కృష్ణ నన్ను చూసి నువ్వు కోపడతావని నాకు తెలుసు అందుకే నా పేరు నీకు ఫోన్లో కూడా చెప్పలేదు నేనేని తెలిస్తే నువ్వు నన్ను రానివ్వవని నాకు తెలుసు నా నుండి తప్పించుకుంటావని తెలుసు అందుకని చెప్పకుండా వచ్చాను అని అంటుంది అయినా తప్పు చేస్తున్నానని తెలుసు నీకు అన్ని విషయాలు తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు జీవితాలతో ఆడుకుంటే నీలాంటి వాళ్ళకి ఏమొస్తుంది చెప్పు మా అక్క రాసి ఎవరికి ఏ అన్యాయం చేసింది అని అంటుంది అదేంటి కృష్ణ అంత జరిగినా ఇంకా ఎవరికి ఏ అన్యాయం చేసింది అని అంటున్నావు ఏ నీకు చేసింది అన్యాయం కదా ద్రోహం కదా నీకు చేసింది ఏమైనా బాగుందా నువ్వు గర్భవతివి పైగా తన చెల్లెలివి రక్తం పంచుకు పుట్టకపోయినా ఒకే ఇంట్లో పెరిగారు కదా చిన్నప్పటి నుంచి తన మీద నువ్వు ఎంతో ప్రేమ చూపిస్తావు కదా కనీసం ఘోరంత ప్రేమైనా నీ మీద తనకి ఉంటే ఇలా నీ జీవితంతో ఆడుకునేదా పచ్చని జంటని విడదీసేదా విడాకుల పేరుతో చెప్పు కృష్ణ చెప్పు తను చేసిందేంటి నేను చేసిందేంటి తనకంటే ఘోరమైన పని నేనేమీ చేయలేదు తనే ఘోరమైన పని చేసింది అని అంటే నీ తప్పుని నువ్వు సమర్థించుకుంటున్నావా నువ్వు హర్షని రాశిని విడదీయట్లేదా అని అంటుంది నేనేమి విడదీయలేదు అలా విడదీసేదాన్ని అయితే మీ అక్క రాశి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కనీసం 6 నెలలు పైనే అయ్యేది నేను ఎప్పుడూ ఆ పని చేయలేదు కాకపోతే హర్ష జీవితంలో నేను ఉండాలనుకున్నానే కానీ రాశిని పంపించేయాలన్న ఆలోచన ఎప్పుడూ నేను చేయలేదు కానీ నిన్ను మాత్రం ఈ ఇంట్లో నుంచి దూరంగా పంపించేయాలి మనో జీవితంలో నువ్వు ఉండకూడదు అని మాత్రం రాశి చేసింది ఇప్పుడు చెప్పు నాకు తనకి తేడా లేదా రాశి జీవితం బాగుండడం కోసం నీ జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు ఆ విడాకులకి నీకు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం మనోగారితో మీ అత్తయ్య గారితో నువ్వు ఎందుకు చెప్పడం లేదు రాశి గురించే నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నీ గురించి ఏమీ ఆలోచించని రాశి గురించి నువ్వు ఎందుకంత తాపత్రయపడుతున్నావు అని అంటే ఇక చాలు ఆపు అది మా సమస్య మేం చూసుకుంటాము అయినా నీది కూడా నా సమస్యే నిన్ను కూడా హర్ష జీవితంలో నుండి పంపించేయాలి అప్పుడే మా అక్కకి ఎవరి వల్ల ఇబ్బంది ఉండదు మా అక్క ఇంట్లో ప్రశాంతంగా హర్షతో కలిసి తను హ్యాపీగా ఉంటుంది అని అంటే అది నీ గొప్పతనం నీ జీవితం నాశనం చేసిన వ్యక్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ నీ జీవితం అన్యాయం అయిపోవాలని తను కోరుకుంటుంది అంతెందుకు కృష్ణ నిన్ను మనోని విడదీసేసిందా ఇప్పుడు నీ బిడ్డల మీద తన చూపు పడింది నీ బిడ్డల్ని నీకు కాకుండా చేయాలని ఎన్నో పగటి కలలు కంటుంది వాళ్ళమ్మ రాసి ఇద్దరూ కలిసి ఎన్ని స్కెచ్లు వేస్తున్నారో తెలుసా డాక్టర్స్ని కూడా కలుస్తున్నారు
కానీ మొదటి నుండి నువ్వు ఏ డాక్టర్ దగ్గరకైతే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావో అక్కడికి వెళ్ళావు కాబట్టే సరిపోయింది. లేదు అంటే రాసి నీ బిడ్డల్ని కూడా నీకు కాకుండా చేసేది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని అనగానే ఇక ఒక్కసారిగా కృష్ణ గతంలోకి వెళ్తుంది. నిజమే, ఒకసారి రాసి అక్క. ఏంటి కృష్ణ, ఎప్పుడు అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావేంటి? నాకు తెలిసిన ఫేమస్ డాక్టర్ ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్తే నీ కడుపులో బిడ్డ చాలా హెల్దీగా ఉంటుంది. తనకి మంచి మెడిసిన్ ఇస్తారు, చక్కగా పండులాగా పుడతారు. నువ్వు నేను చెప్పినట్టు నా డాక్టర్ దగ్గరికి రా అని చెప్పి ఆ రోజు నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది. కానీ ఆవిడ ఏదో ఆ రోజు ఆపరేషన్ పనిలో బిజీగా ఉండడం వల్ల ఆవిడని నేను కలవలేకపోయాను అని గుర్తు తెచ్చుకుంటుంది. గుర్తు తెచ్చుకొని ఆ వెంటనే రాశికి అబార్షన్ జరిగిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. గుర్తు తెచ్చుకొని అక్కకి నా మీద కోపం ఉంటుంది, ఎందుకంటే తను తల్లి కాకుండా పోవడానికి కారణం నేనేనని తను అనుకుంటుంది. ఏ ఆడదానికైనా అంతే కదా, తనని తన బిడ్డని కోల్పోయాక ఆ కోపం చాలా కాలం ఉంటుంది. తన బిడ్డ పోవడానికి కారణం కన్న తల్లి అయినా తల్లిని కూడా ఆ ఆడది క్షమించదు. అలాంటిది నన్నెందుకు క్షమిస్తుంది? నా మీద తనకి కోపం ఉండడం తప్పులేదు, తను నాకు కూడా అబార్షన్ అవ్వాలి అని అనుకోవడంలో కూడా తప్పులేదు అని పెద్ద తరహాగా ఆలోచించి అదే మాట రాశితో చెప్తుంది. అదే మాట హారికతో చెబుతుంది. హారిక షాక్ అవుతుంది. ఏంటి కృష్ణ, ఆడదానికి సహనమే అలంకరణ అంటారు, కానీ నీకు ఇంత సహనం మంచిది కాదు. నీ సహనం వాళ్ళు చేతకానితనం అనుకుంటున్నారు. నీ సహనాన్ని వాళ్ళు చులకన చేసి నీ జీవితంతో, అలాగే ఇప్పుడు నీ బిడ్డలతో కూడా ఆడుకుంటుంది. ఆ రాశి, నీ బిడ్డలు జోలుకొస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు, అలా ఇలా తేలిగ్గా తీసి పారేస్తున్నావు అని హారిక అంటుంది. చూడు కృష్ణ, నువ్వు చెప్పకపోయినా నీ గురించి నేను చెప్పేస్తాను. ఆ విడాకులకి నీకు ఎలాంటి సంబంధం లేదని మీ ఇంట్లో నేను చెప్పేస్తాను. నా గురించి నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇక కృష్ణ చెయ్యి పట్టుకొని లోపలికి లాగేస్తుంది. కృష్ణ, వెళ్ళొద్దు, వెళ్ళి ఆ నిజం చెప్తే ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చెప్పు, నేను వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా? ఈ నిజం నువ్వు ఎప్పటికీ చెప్పకూడదు, ఎందుకంటే నా రాశి యొక్క జీవితం అన్యాయం అయిపోతే నా జీవితం ఏమైపోయినా ఇక నాకు పర్వాలేదు. తన జీవితం కోసమే నేను ఎంతో చేస్తున్నాను. అలాంటిది నువ్వు నిజం బయట పెట్టేస్తాను అంటే ఇక నేను బ్రతికి ఉండి సుఖమేముంది అని అంటుంది కృష్ణ. ఏంటి కృష్ణ, నన్ను కూడా చెప్పనివ్వకుండా ఎందుకు ఇలా ఆపుతున్నావు? మరి నీ జీవితం ఎప్పుడు బాగుంటుంది? నువ్వే తప్పు చేయలేదు అన్న నిజం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని అంటే, వాళ్ళు తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ నాకు మరో జీవితాన్ని ఇచ్చిన ఒక అనాథనైన నన్ను చేరదీసిన నా పిన్ని అక్క వాళ్ళు బాగుంటే నాకు చాలు. నా జీవితం గురించే నువ్వు అనుకుంటున్నావు, నా ప్రాణమే త్యాగం చేసినా వాళ్ళకి పర్వాలేదని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది కృష్ణ. కృష్ణ, ఇలా నువ్వు ఇంతకాలం మౌనంగా సహనంగా ఉండడం వల్ల వాళ్ళు ఎంతటికో ఒడిగడుతున్నారు. ఎప్పటికైనా ఈ నిజం నా నోటితో చెప్పించి, రాసి చేసిన పనిని నేను చెప్పకపోయినా తన నోటితోనే చెప్పించి ఈ ఇంట్లో నుంచి గెంటిస్తాను. అలాగే ఎవరైతే నిన్ను తప్పుపడుతున్నారో వాళ్ళే నిన్ను ఇంటికి రప్పించేలాగా చేయకపోతే నా పేరు హారిక కాదు అని శపథం చేస్తుంది ఇక హారిక. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది కృష్ణ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.